ఇక ఖమ్మంలో హ్యాపీ ఫ్యూచర్ పర్పస్ కోఆర్డినేటర్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తమని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ర్యాలీ నిర్వహించారు. ఒక్కొక్కరి వద్ద నుంచి 80,000 వసూలు చేసిన సొసైటీ తమను నిలువుగా ఉంచిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 40 బ్రాంచీలు నెలకొల్పి సుమారు 400 మంది వద్ద 6 కోట్లు వసూలు చేశారని బాధితులు అంటున్నారు. బురాన్పురంలో ఏరియా మేనేజర్గా చేస్తున్నాను. కస్టమర్ల ద్వారా వచ్చిన ప్రతి ఒక్క రూపాయికి ఈ ఉద్యోగులతో అయితే సంబంధం లేదండి. ప్రతి ఒక్క రూపాయి యాజమాన్యం అకౌంట్లలోనే జమ అయింది. ఇప్పుడు అన్యాయంగా ఇక్కడ ఉన్న వీళ్ళు బలవుతున్నారు. గత 20 రోజుల నుంచి మేము చాలా కృషి చేస్తున్నామండి, పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, అందరికీ చెప్తున్నాము. బట్ వీళ్ళు దొరికిన తర్వాత ఇది ఇంత సీరియస్ అయింది. దయచేసి కస్టమర్ల కంటే ముందు మేము బాధ్యులం, మేము బాధితులం. ఎంప్లాయీసే ఇక్కడ బాధితులు, ముందు బాధితులు. వాళ్ళ ద్వారా వచ్చిన కస్టమర్ల ద్వారా వచ్చిన డబ్బుల కంటే మేము కట్టిన డబ్బులే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. 40,000 నుంచి ఇక్కడ 100,000 రూపాయల వరకు కట్టి మేము జాయిన్ అయ్యామండి. సంవత్సరం నుంచి కష్టాలు పడుతున్నాం. 3-4 నెలల నుంచి మాకు జీతాలు లేవు, మా కష్టానికి ఫలితం లేదు. మేము జీతాలు కూడా అడగట్లేదు. మేము కట్టిన డబ్బులు మాకు ఇప్పించండి చాలు. కస్టమర్లకు న్యాయం చేయండి, బాధితులకు న్యాయం చేయండి. ఫస్ట్ ముఖ్యంగా ఈ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. ఇప్పటికైతే మేము ఇంత ఈ చిన్న ర్యాలీతోనే వదిలిపెడుతున్నాం. నెక్స్ట్ అయితే ఇది చాలా ఉధృతంగా ఉంటుంది.